బోధి ప్రేక్షకులకు నమస్సులు. మన భారతదేశంలో అందులో హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళంతా కూడా బాగా విరివిగా వినే మాట, ఉపయోగించే మాట గోత్రం. ఆ గోత్రం అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత శాస్త్రీయత ఏమిటి అన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. మనం మన సంస్కృతిలో ప్రతిదానికి కూడా ఏంటంటే ఏ మంత్రం లేదంటే ఏ తంత్రం ఏది చేసినా దాని వెనకాల ఒక శాస్త్రీయత దాగి ఉంది. ఆ శాస్త్రాన్ని అందించడం కోసం దాన్ని ఒక మంత్రం కింద, ఒక మతం కింద, ఒక పూజా విధానం కింద మన పూర్వీకులు దూరదృష్టితో చేసిన ఆ ప్రక్రియలో ఒక భాగమే ఈనాడు మనం మాట్లాడుకునే గోత్రం. అలాగే స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారాయన, శాస్త్రీయత లేని మతం గుడ్డిది అని చెప్పి. సో మన మతంలో మన ఋషులు ఇచ్చిన దాంట్లో శాస్త్రీయత ఈ గోత్రంలో ఏముంది అన్న అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీ గోత్రం ఏమిటి, మీరు పూజలో కూర్చున్న ప్రతిసారి పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? మీకు తెలియదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారా? గోత్రం వెనుక శాస్త్రం మరేమిటో కాదు, జీన్ మ్యాపింగ్ అని ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే ఈ గోత్రం. గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి, మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది, వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము, కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, మరి కుమార్తెలకు ఎందుకు రాదు, వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా ఎందుకు మారాలి, తర్కం ఏమిటి? ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యుశాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. గోత్రం అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది. మొదటి పదం గౌ అంటే ఆవు, రెండవ పదం త్రాహి అంటే కొట్టం. గోత్రం అంటే గోశాల అని అర్థం. గోత్రం ఒక నిర్దిష్ట మగవంశాన్ని రక్షించే ఆవు వంటిది. 8 మంది గొప్ప ఋషులు అంటే సప్త ఋషులు మరియు భరద్వాజ ఋషి కలిసి వారసులుగా పరిగణించబడ్డ ద్వారా మనం మన మగవంశం గోత్రాన్ని గుర్తించాము. మిగతా గోత్రాలని వీటి నుంచి ఉద్భవించాయి. జీవశాస్త్రపరంగా మానవ శరీరంలో 23 జతల క్రోమజోములు ఉన్నాయి. వీటిలో సెక్స్ క్రోమజోములు తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి అని పిలువబడే ఒక జత ఉంది. ఇది వ్యక్తి యొక్క లింగాన్ని అంటే జెండర్ని నిర్ణయిస్తుంది. గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోమ్లు అయితే పిల్లవాడు అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అది అబ్బాయి. XYలో ఎక్స్ తల్లి నుండి మరియు వై తండ్రి నుండి మనకి ఆ క్రోమోజోమ్లు వస్తుంటాయి. ఈ వై ప్రత్యేకమైనది మరియు అది ఎక్స్లో కలవదు, కాబట్టి XY లో వై ఎక్స్ని అణిచివేస్తుంది. అందుకే కొడుకు వై క్రోమోజోమ్లను పొందుతాడు, ఇది మగవంశం మాత్రమే వెళుతుంది, అంటే తండ్రి నుండి కొడుకుకు మరియు మనవడికు ఆ విధంగా. మహిళలు ఎప్పటికీ వైను పొందరు, అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ వైను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది. అవి 8 ఋషుల నుంచి 8 వేర్వేరు 8 అంటే వై క్రోమజోమ్లు. మేము అదే గోత్రానికి చెందినవారు అయితే మనం ఒకే మూల పూర్వీకుల నుండి వచ్చామని అర్థం. ఒకే గోత్రికుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలు కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి. అదే గోత్రం వై క్రోమజోమ్లకు క్రాస్ ఓవర్ ఉండకూడదు, ఎందుకంటే అది లోపభూయిష్ట కణాలను సక్రియం చేస్తుంది. అదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వై క్రోమజోమ్ పరిణామం మరియు బలాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రపంచంలో వై క్రోమోజోమ్ లేనట్లయితే అది మగవారు అంతరించిపోయేలా చేస్తుంది. కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు వై క్రోమోజోమ్ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతి. అందుకనే స్వగోత్రీయుల మధ్య వివాహం నిషేధించారు. మన మహాపురుషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసెన్స్ మన భారతీయ వారసత్వం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే జీన్ మ్యాపింగ్ క్రమబద్ధీకరించారు అని చెప్పడం కోసం ఈ గోత్రం అనేది ఇక్కడ ఉదహరించబడింది. ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం, దాన్ని లోతులను చూస్తూ దాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం.